ఎస్ ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం వింటున్నాము. అలా మార్నింగ్ లేచినటువంటి నక్క బయలుదేరుతూ ఉంది. ఎక్కడికి బయలుదేరుతుంది? ఉదయం ఉదయమే లేచింది, బయలుదేరుతూ ఉంది. బయలుదేరుతూ ఉంటే దానికి పరమేశ్వరుడు అడ్డొచ్చాడనమాట. అంటే మార్నింగ్ లేవగానే పరమేశ్వరుడు ఎదురయ్యాడట. జనరల్గా మనం లేవగానే మనకు పరమేశ్వరుడు ఎదురయ్యాడనుకోండి, ఆహా స్వామి నేను ఉదయం లేవగానే మీరు ఎదురయ్యారా, ఇక చాలు స్వామి, నా జీవితం ధన్యమైపోయింది స్వామి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి ఎదురయ్యాడట. మనమేమనుకుంటామో, చాలు నా జీవితం, వెంకటేశ్వర స్వామి ఎదురొచ్చాడు కదా ఇంకేంటి అని. కానీ నక్క అలా అనలేదు. స్వామి మార్నింగ్ మార్నింగే మీరు ఎదురొచ్చారు, ఏంది స్వామి వెంకటేశ్వర స్వామి, ఎందుకో మీరంటే నాకు కొంచెం ఇష్టం తక్కువ. మీరు మీరంటే చాలామందికి ఇష్టము, నాకు కూడా ఇష్టమే, కానీ కొంచెం ఇష్టం తక్కువ మీరంటే. ఎందుకంటే మీరు కొందరికి డబ్బులు ఇస్తారు, కొందరికి డబ్బునివ్వరు. కొందరికి విఐపి దర్శనాలు ఉంటాయి, కొందరికి మామూలు దర్శనాలు ఉంటాయి. మిమ్మల్ని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కొందరు కరోడ్పతులుగా ఇంకా 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 డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. కానీ మిమ్మల్ని దర్శించుకున్న వాళ్ళలో కొంతమంది అలాగే బీదవాళ్ళు, కటిక పేదరికంతో అనుభవిస్తూ ఉంటారు. మరి మీరు దేవుడైతే ఇద్దరికీ సమానంగా అన్నీ అందరికీ ఇవ్వచ్చు కదా సమానంగా స్వామి అని నక్క బాధపడుతుంది. సరే వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నక్క అలా ముందుకు వెళుతూ ఉంటుంది. వెళుతూ ఉంటే లక్ష్మీదేవి ఎదురైందనమాట. అప్పుడు నక్క అంటుంది, ఆహా తల్లి ఎదురుగా వచ్చారా, నాకు మీరంటే కూడా పెద్దగా ఇష్టం ఏం లేదమ్మా అనగానే లక్ష్మీదేవి అంటుందన్నమాట, అదేంటే ఈ ప్రపంచమంతా నన్ను కొలవని వాళ్ళు ఎవరుంటారు, అందరూ కొలుస్తారు, కానీ నువ్వేంటి అసలు నేనంటే ఇష్టం లేదంటున్నావు అనగానే నక్క అంటుందన్నమాట, అమ్మా మీరు కొందరికి డబ్బులు ఇస్తారు, కొందరికి డబ్బునివ్వరు, నాకు అందుకోసమే మీరంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని అంటుందన్నమాట. సరే అని చెప్పేసి నక్క అలా ముందుకెళ్ళగానే సరస్వతీదేవి ఎదురొస్తుంది. సరస్వతీదేవితోటి కూడా ఇలానే మాట్లాడుతుంది, అమ్మా మీరు కొందరికి చదువునిస్తారు, కొందరికి చదువునివ్వరు, మరి చదివిన వాళ్ళందరికీ, నిన్ను పూజించిన వాళ్ళందరికీ మీరు చదువునివ్వాలి కదా, మిమ్మల్ని పూజించి అందరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, మరి కొందరే పాస్ అవుతారు, కొందరే మరికొందరు ఫెయిల్ అవుతారు, ఎందుకమ్మా ఈ తారతమ్యాలు ఎందుకమ్మా మీకు అని సరస్వతీదేవితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అలాగే వాయుదేవుడు ఎదురొస్తాడు. వాయుదేవుని కూడా వాయించేస్తుంది, నువ్వు కొందరికి అతివృష్టి, కొందరికి అనావృష్టి, నువ్వు నాకేం నచ్చలేదు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే వానదేవుడు ఎదురొస్తాడు. అదేంటి స్వామి మీరు వానదేవుడు అంటే అందరికీ వర్షం ఇవ్వాలి సకాలంలో, కానీ మేము పంటలన్నీ కూడా పండించుకొని అది కోసుకునే టైంలోనే మీరు వడగండ్ల వానేసి మా పంటలన్నీ కూడా నాశనం చేస్తారు, ఎందుకు స్వామి, అందుకోసమే మీరు మాకు నచ్చలేదు స్వామి, జరగండి పక్కకు బయలుదేరండి అంటదన్నమాట. గాలిదేవుడు ఎదురొస్తాడు. గాలిదేవుడితో కూడా అదే మాట్లాడుతుంది. ఒక దగ్గర గాలి వీస్తావు, ఇంకొక దగ్గర గాలి వీచవు, నువ్వు కూడా మాకు పెద్దగా ఏం నచ్చలేదు అని చెప్పేసి ఇలా అందరు దేవుళ్ళని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటుందన్నమాట మార్నింగ్ లేవగానే నక్క. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి క్రమంలో అగ్నిదేవుడు ఎదురొస్తాడు. అప్పుడు ఆ నక్క, ఆహా స్వామి ఎదురొచ్చారా స్వామి, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను స్వామి, ఎంతోమంది వచ్చారు, వెంకటేశ్వర స్వామి వచ్చారు, పార్వతమ్మ వచ్చేసింది, లక్ష్మీదేవి వచ్చేశారు, సరస్వతీదేవి వచ్చేశారు, వానదేవుడు వచ్చేసాడు, గాలిదేవుడు వచ్చేసాడు, వర్షం దేవుడు వచ్చేసాడు, అందరు దేవుళ్ళు వెళ్ళిపోయారు స్వామి, కానీ మీరు మాత్రం నా ఎదురుగా ఇలా కనబడ్డారు స్వామి, అగ్నిదేవుడు ఎంత గొప్ప స్వామి మీరు, మీరు ఉన్నోని ఇంట్లో ఉంటారు, లేనోని ఇంట్లో కూడా ఉంటారు స్వామి అని. చూసారా నక్క ఎంతగా ఆలోచిస్తుందో. సో అందుకోసం అది అన్నమాట ఇందులో ఉన్నటువంటి నీతి. వెల్ మామాజ్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఏముంది? హే మామాజ్, ఈరోజు ఫ్రైడే, ఏమున్నది? ఈరోజు ఒక్కరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసామనుకో, రేపు ఎల్లుండి హాయిగా చక్క మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నారు కదా.
ఎస్. మనంతా కూడా ఆశావాదులం. ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ ఆఫీస్కి పోకుండా ఛాయ్గా రిలీఫ్గా, మనకు ఎట్లుంటుందంటే ఏ పని చేయొద్దండి, ఏదో అలా చేసినట్టు చేయాలి, కానీ వేల వేల డాలర్లు మాత్రం రావాలి. ఓకే అని కొందరికి ఉంటుంది, కొందరికి వర్క్ ఈజ్ వర్షిప్ లాగా ఉంటుంది, మనం వర్క్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ ఆల్ మనం అన్నీ చేసినా కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకోసమే నేను అందరినను కొందరినే అంటాను అనమాట. సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా ఎనలేనటువంటి ఆనందం, ఎందుకంటే ఫ్రైడే రోజు వర్క్ అయిపోతుంది, సాటర్డే సండే చక్కగా మనం ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయొచ్చు, బాగా గడపవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలన్నీ కూడా తోమవచ్చు, ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు, హాయిగా భార్య పిల్లలతో అందరితో గడిపేయచ్చు, లేకుంటే భర్త పిల్లలతో అందరితో గడిపేయచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ఎనలేనటువంటి ఆనందం ఈ రెండు రోజులంటే. ఫస్ట్ సాటర్డే మొత్తం పని చేసుకుంటారు, ఇక సండే మాత్రం హాయిగా ఎప్పుడో అలా లేట్గా నిద్రలేస్తారు, లేకుంటే ఎక్కడికన్నా బయటికి వెళ్తే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ సండే అయిపోయింది అనగానే సండే అలా ఎట్లా ఉంటుందంటే, సండే రోజు రాత్రి అమ్మాయి ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసిన రేపు మళ్ళీ లేవంగానే మండే. ఈ మండే అనేది ఉంటుంది కదా, ఎక్కడో మండిపోద్ది మా అవునా కదా, అవును కదా. ఎస్ మండే అనగానే ఎనేటువంటి ఆనందం. సండే పూట నైట్లో సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఒక్కొక్కసారి. అందుకోసమే నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. ఏ బాధర బందీలు లేకుండా నిద్రపోతే చాలా బాగుంటుందండి. మనము అప్పుడప్పుడు మనము ట్రాఫిక్లో కానీ అక్కడెక్కడ వెళ్తూ ఉంటాము, రోడ్ల మీద చెట్ల పక్కనే పడుకుంటారు, మన ఇంటి పక్కన మనం అంటే ఇంట్లో పడుకున్నప్పుడు, ఏ ఆ టీవీ సౌండ్ తక్కువ పెట్టు నిద్రపోతున్నాను నేను అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళ భార్య మీద. లేకుంటే ఏమండి నేను ఇక్కడ పడుకుంటున్నాను కదండి, మీరు ఆ కూని రాగా లేపండి అని కొందరు. కానీ రణగుణధ్వనుల మధ్య యాంత్రిక జీవనంలో హారన్స్ మధ్య ఆయన చెట్టు కింద ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు, అదే నిద్ర అంటే. ఓకే మరి నిద్ర రావడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఒరే మహేష్గా ఇప్పుడు నిద్ర గురించి టాపిక్ ఎందుకు వచ్చిందిరా, ఎందుకంటే ఈరోజు వరల్డ్ స్లీపింగ్ డే అనమాట. నిద్ర అంటే ఎంత ఇష్టమో నాకైతే, ఎప్పుడు నిద్ర వస్తుందా ఎప్పుడు నిద్ర వస్తుందా అలా నిద్రపోగానే కళ్ళు మూసుకోగానే కథ మీకు వచ్చేస్తారు. ఎవరు మన ఊహలో ఉన్నవారు, ఎన్నోసార్లు రకరకాల కళలు వస్తూ ఉంటాయి. అరే కళలు గుర్తున్నట్టే ఉంటాయి, మళ్ళీ మనం టీ కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేయగానే నైట్ ఏం కళ పడిందా బాగానే మర్చిపోతాం. కొన్ని కొన్ని కళలు మాత్రం అలానే గుర్తుండిపోతాయి. నన్ను ఎప్పుడు ఒక ఇద్దరు ఎంబడబడుతూ ఉంటుంది, ఆ ఎవరు ఎంబడబడుతున్నది ఇప్పటికీ అర్థం కాదు. అందుకోసమే కంటి నిండా నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోవాలంటే మనము కడుపు నిండా అన్నం తినాలని చెప్పేసి చాలామంది అంటారు. కడుపు నిండా అన్నం తింటే చాలా కష్టమైపోద్ది. అందుకోసమే మితంగా భోజించి నైటు చక్కగా నిద్రపోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, నిద్ర రావాలంటే మీరు ఏం చేస్తారు, నిద్ర రాకూడదు అంటే మీరు ఏం చేస్తారు, ఇదే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఒక బ్యూటిఫుల్ టాపిక్. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మై డియర్ మామస్ అండ్ మామీస్. మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా 10th క్లాస్ ఫ్రెండ్స్లో ఇద్దరున్నారు, కవిత అండ్ షోమణి గారులకు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే మిత్రబృందం అందరి తరపు నుండి, మైపాల్ నవీన్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కవిత అండ్ షోమణి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రురాలు వాణిశ్రీ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వాణిశ్రీ గారు. చక్కగా విషయస్ తెలియజేశాము. మరి ఇంకా ఏమైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉంటే చక్కగా 9705222005 తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. మై డియర్ మామాస్ అండ్ మామీస్, అండ్ ఆల్ ది వే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ రెడీగా ఉంది ఫ్రమ్ యోగి, గిల్లడం గిచ్చడం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామా. మై డియర్ మామాస్ అండ్ మామీస్, తెలుగులో ఎంత చక్కని అద్భుతాలు ఉంటాయండి కొన్ని కొన్ని.
తెలుగులోనే ఉంటాయి అవి, మిగతా ఏ భాషలో మనకు కనిపించవు. ఎలా అంటే ఒకే వాక్యం కానీ రెండు మీనింగ్స్ ఉంటాయి ఇందులో. ఏంటి ఆ మీనింగ్స్ ఇప్పుడు చూద్దాం. మీ సంగతి ఏమిటి, మీ సంగతి ఏమిటి అని ఉందనుకోండి. ఈ మీ సంగతిలో ఉంచి మీసం పక్కన పెట్టినాం అనుకోండి, మీ సంగతి ఏంటి అని వస్తుంది. మహేష్ గారు మీ సంగతి ఏంటి అన్నది అనుకో, మీసం బాగానే ఉంది కదండి, మీ సంగతి బాగానే ఉన్నది, మీసాలు బాగానే ఉన్నాయి నాకు. అలాగే మాటా మాటా పెరిగింది అనే ఒక వర్డ్ ఉందనుకోండి, ఈ మాను కాస్త పక్కన పెడితే మాట మాట పెరిగింది అని మీనింగ్ వస్తుంది. సో ఇటువంటి తెలుగులో చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అండ్ మీకు అందరికీ తెలుసు కదా నాకు ఇటువంటి వర్డ్స్ అన్న చాలా ఇష్టమని. అలాగే ఆహారం చూడు ఎంత బాగుందో అంటుంటాం కదా, ఆహారం చూడు ఎంత బాగుందో అన్నప్పుడు ఈ ఆ అనే అక్షరాన్ని తీసి పక్కన పడితే ఆహారం చూడు ఎంత బాగుందో అని మీనింగ్ వస్తుంది. ఓకే, ఆమె ఆమె కవితలతో జీవనం చేయును అనే ఒక వాక్యాన్ని తీసుకుంటే, ఆమె కవితలతో జీవనం చేయును అనే ఒక వాక్యం తీసుకుంటే ఆమెను ఏం చేస్తామంటే ఆమె కవి తలతో జీవనం చేయును అని వస్తుంది. అలాగే మాతా మాతా మరణు పట్టుకో అన్నామనుకో, దాన్ని మాన కాస్త ముందుకు లాగేస్తే మా తామరను పట్టుకో అని వస్తుంది. ఇంకా ఇటువంటి బోల్డ్లు ఉన్నాయి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దాట్ మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీగా ఉన్నట్టున్నారు. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. వెరీ 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 గుడ్ ఈవినింగ్ సుధాకర్ గారు. నేను చాలా చాలా బాగున్నానండి సుధాకర్ గారు. అంటే మంచి మంచి అన్నీ తెలుస్తున్నారు, చాలా కామెడీ ఫన్నీ షో ఇది మీది, అందువల్ల నిన్న ఇన్స్పైర్ అయితే ఈ రోజు కరెక్ట్ గా వెయిట్ చేస్తున్నాను. చేశారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఇంటి పక్కన పాపం ఒక ఆంటీ చాలా బాధపడుతుందండి మార్నింగ్ మార్నింగ్ నుండి. అయ్యో వై? ఎందుకంటే పాపం ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఓకే, మార్నింగ్ మార్నింగే సికింద్రాబాద్ నుండి పాపం వాళ్ళు నిన్ననే చెప్పారు మహేష్ గారు, అంటే చూడడానికి చాలా బాగుంటుంది ఆంటీ. సార్ మీరు అట్లా నవ్వకూడదండి దయచేసి, మీరు మీరు అంతగా ఎందుకు నవ్వుతున్నారట కదా. ఓకే, అయితే ఆంటీ నేను నిన్ననే అడిగాను ఎక్కడ వెళ్తున్నారు ఆంటీ అని అడిగాను. అంటే ఏం లేదు మహేష్, నేను చిన్న పని మీద సికింద్రాబాద్ వెళ్తున్నాను అన్నదన్నమాట. సరే పాపం మరి మార్నింగ్ మార్నింగే బయలుదేరినట్టున్నారు, ఆటోలు కూడా దొరికినట్టున్నాయి, అయితే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె మెడలోంచి ఒక గొలుసు లాక్కొని పారిపోయాడట ఇవాడు మార్నింగ్. మొన్న మార్నింగ్, మొన్న మార్నింగ్ అయితే అది ఆల్మోస్ట్ 100,000 రూపాయల వాల్యూ గొలుసు అండి. అయితే 100,000 రూపాయల గొలుసు పోయింది కదా, మీకు ఏం బాధ అనిపించట్లేదా అని అడిగాను నేను. బాధగా ఉంది, మార్నింగే వచ్చింది, ఎప్పుడైనా ఆమె టీ తాగేటప్పుడు నాకు కూడా కొంచెం టీ పోసేది, టీ పోయలేదు, ఏం పోయలేదు, నేనే పోయి అడిగాను ఎందుకైనా మంచిది ఏంటి టీ ఇవ్వలేదు ఈరోజు అని. అంటే మనసు అంత బాధగా ఉంది అన్నదన్నమాట. అంటే ఎందుకు బాధగా ఉంది అని అడిగాను. అంటే ఏం లేదు, నేను సికింద్రాబాద్కు వెళ్తున్నాను, ఎవడో నా మెడలోంచి వెళ్ళి 100,000 రూపాయల గొలుసు లాక్కొని వెళ్ళిపోయాడు. నాకు 100,000 రూపాయల గొలుసు పోయినందుకు కూడా పెద్దగా బాధగా ఏం లేదు మహేష్, కానీ నిన్న మార్నింగ్ పేపర్లో వచ్చింది, పేపర్లో న్యూస్ చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను అన్నదన్నమాట. అంటే పేపర్లో ఏం న్యూస్ వచ్చింది, మీరు ఎందుకు వెక్కి ఏడుస్తున్నారంటే, ఏం లేదు, నిన్న అమీర్పేట నుండి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి ఒక వృద్ధురాలి మెడలోంచి వెళ్ళి గొలుసు లాక్కెళ్ళిన దుండగులను వచ్చింది మహేష్. నీ అమ్మ 100,000 రూపాయల గొలుసు ఏనో మంచిదే, కానీ వృద్ధురాలి మెడలోంచి పోయిందని వచ్చే చూడండి, నేను ఎవరు చెప్పాలు అదే అంటారా. చాలా బాగుందండి, యంగ్ అండ్ ఎనర్జెటిక్ గానే ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు అందరూ, నిజమే అది కరెక్టే అంతేరా.
మీరు ఏదో ఏదో అనుకోనుంటారు అంతేనా? అయ్యో మహేష్ గారు మిస్ అయిపోయేవండి అయితే. అవునండి, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదండి. చెప్పండి. ఈ మొన్న రిజల్ట్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ లో ఈ అమ్మాయిలన్నీ కూడా 99 మార్కులు తెచ్చుకుంటారు కదండి. అవునండి. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ రేడియో, టీవీ, టెలిఫోను, ఫ్యాను, ఏసీ, విమానం దాకా అన్ని మనమే కనిపెట్టాం కదా, మరి ఈ అమ్మాయిలు 90 నుండి 99 మార్కులు తెచ్చుకొని ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే బాలని కన్నారండి వీళ్ళు, అందువల్ల వీళ్ళు గొప్పనే అనిసుకుంటారు అంతే. అది మనం సముద్రులేము, మనలోనే ఎప్పటికైనా కలవాలని సంగతి వాళ్ళకి ఎవ్వరికి తెలియదండి. మనదే గొప్ప గంగ, గోదావరి, సరస్వతి కన్నా సముద్రంలోనే అవన్నీ కలవాలి కాబట్టి మనమే గొప్పని వాళ్ళకి ఏనాటికైనా తెలియజేద్దాం సార్. కరెక్ట్ అండి. మనతో మాట్లాడడానికి పూర్ణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. హాయ్ పూర్ణ గారు, ఎలా ఉన్నారు సార్? గుడ్ ఈవినింగ్ పూర్ణ గారు. సార్ చాలా చాలా బాగున్నాను సార్, మీ జోక్ తోటి ఇంకా నవ్వుతూనే ఉన్నాను. పాపం ఆమె ఎంత ఫీల్ అదే అంటారు. అయితే ఈ దొంగతనాలన్నీ చాలా డిఫరెంట్ దొంగతనాలు ఉంటాయండి. ఒక ఆవిడ ఇలానే నడుచుకుంటూ వెళ్ళిపోతుందట రోడ్డు మీద, వెళ్ళిపోతూ ఉంది, పాపం నడుస్తూ ఉంది. ఇతను అడిగాడనమాట, హలో మేడం, ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఎన్ని కిలోమీటర్లు ఉందండి అని. అనగానే ఆమె ఏం చేసింది, ఏ బాబు పోలీస్ స్టేషన్ ఈడికి ఓ 5-6 కిలోమీటర్లు ఉంటుంది, ఓ ఆడుంది అని చెప్పేసి అన్నది అనమాట. అనగానే టక్కున లాక్కొని వెళ్ళిపోయాడు. అటువంటి అవకాశాలు ఇవ్వకూడదండి మనం. అంతే కదా. అది పరిస్థితి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మనతో మాట్లాడడానికి ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అనురాధ గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సమయం చేంజ్ అయింది, అమెరికా మిత్రులు చాలా మంది వింటున్నాము అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. అంటే అనుకుంటున్నారు అందరు వింటున్నారు, మరి మా డాలస్ మేడం వింటున్నారా లేదా అని చెప్పేసి నేను అనుకున్నాను. వింటున్నారా మీరు కూడా? థ్యాంక్ యూ. ఎలా ఉంది డాలస్ తాజా పరిస్థితి? బానే ఉందా? స్టామ్ వచ్చి రానట్టుగా వస్తూ వెళ్తూ అట్లా ఉంది. స్టామ్ అంటే ఇంకా మంచు పడుతూనే ఉందండి? మంచు కాదండి, ఇది మామూలు జనరల్. ఓకే, అంటే రెండు రకాల, అంటే ఒకటి జనరల్, ఒకటి హై స్టామ్స్, రెండు ఉంటాయా మేడం? అంటే స్నో స్టామ్ కాదు అంటున్నాండి. ఓకే. సో ఇప్పుడంతా డాలస్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా మంచిగా అయిపోయాయి, అంతే కదా? కరెంటు 24 గంటలు ఇస్తున్నారా, 26-27 గంటలు ఇస్తున్నాడా? 24 ఇస్తున్నాడు. అవునా? ఎస్, ఈరోజు వరల్డ్ స్లీపింగ్ డే అట. మీరు అప్లై చేశారంటే కసే పడుకోపోయారు మీరు? ఆల్రెడీ 10 అయిందండి, మాకు 10 అవుతుంది. ఓ, ఆల్రెడీ 10 అయిందా? 9:45. ఒకరోజు అన్ని టైమింగ్స్ అన్ని తెలుసుకోవాలండి నిజంగా కూడా. ఎనివే, చాలా చక్కగా ఉంది. మరి జనరల్గా అంటే నిద్ర రాకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారు చెప్పండి? నిద్ర రాకుండా ఏదైనా ఆలోచిస్తే చాలు, నిద్ర రాకుండా ఉంటుంది. ఓకే, నిద్ర రావడానికి ఏం చేస్తారు? నిద్ర రావడానికి బాగా ఫిజికల్గా కష్టపడాలండి. నిద్ర రావడానికా? ఓకే. అంటే నా బాడీయో లేకుంటే నా బాడీ సిస్టమో ఏంటో నాకు అర్థం కాదండి. నేను కొంచెం ఏమైనా నాన్ వెజ్ తిన్నాను అనుకోండి, ఒక అరగంటలో నిద్ర వచ్చేసి తెలుసా? చాలా మంది అంటారు, ఒరే నాన్ వెజ్ అంటే ఏదో 2-3 ముక్కలు తినాలి, మరి 20-30 ముక్కలు తింటే రాదారా అనుకుంటారు. చూసాను అది, గాలి సంపత్ సినిమాలో అది కూర్చుని ఒక కేజీ తింటూ ఉంటున్నట్లు, ఒక గెలారిటీ పళ్ళు అలా తింటే వస్తుంది. గాలి సంపత్ చూసారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అండి. యాక్చువల్గా
ఇప్పుడు నేను మీకు ఒక 1,00,000 రూపాయల రివార్డ్ ఇప్పిస్తాను నేను యుఎస్లో, మీరు నాకు ఎంత ఇస్తారు? 1,00,000 రూపాయలు ఇచ్చారండి, మీరు నాకు ఎంత ఇస్తారు అందులో? మీరు ఇచ్చాక ఇస్తాను. కాదు, నేను ఒక ఐడియా చెప్తాను మీకు. అక్కడ యాక్చువల్గా ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్నాక ఎవరైనా దాన్ని తిరిగి ఇచ్చేస్తే జనరల్గా మనం గిఫ్ట్లు రివార్డులు ఇస్తూ ఉంటారు కదా. అయితే తాజాగా ఇదే తరహాలో యుఎస్లోని మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ ముందు ఈ డొనాల్డ్ బొమ్మ ఒకటి ఉంటుంది కదండి, ఆయన ఒక చైర్ మీద కూర్చున్నట్టుగా, ఓకే, డొనాల్డ్ బొమ్మ తెచ్చిస్తే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మిచిగన్ పోలీసులు ప్రకటించారండి. ఇది వుడ్ హెవెన్ ప్రాంతంలో ఉండే ఆ బొమ్మను వారం రోజుల క్రితం ఎవరో ఎత్తుకెళ్లారట. సో దానిపై సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీసులు వాళ్ళు మీడియాను కోరుతూ ఉన్నారు. నేనన్నాను రేడియోలో అనౌన్స్ చేస్తారండి, మరి ఈ మిచిగన్ ఏరియాలో ఆ బొమ్మ ఎవరన్నా తీసుకెళ్లారా? అది వుడ్ హెవెన్ ప్రాంతం అటండి. ఎప్పుడన్నా వెళ్ళారా మీరు మిచిగన్ అనేది? లేదండి, వెళ్ళలే. సో ఆ బొమ్మ ఎక్కడన్నా కనబడితే ఒక ఇంప్లైట్గా కంప్లైంట్ చేయండి మేడం పోలీసులు. అక్కడ చేస్తావా? సరే, 1,00,000 ఇక మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి 60 మీరు తీసుకోండి, 40 నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. డొనాల్డ్ బొమ్మను పోలీసులకు ఇస్తే మనకు పోలీసులు 1,00,000 రూపాయలు రివార్డు ఇస్తారు. మీరు అందులో 60,000 మీరు తీసుకొని 40,000 నాకు ఇచ్చేస్తే సరిపోద్ది. లేకుంటే 50-50 తీసుకోండి, 50-50 తీసేసుకుంటే మీరు $50 తీసుకుంటే మిగతా నేను తీసేసుకుంటాను, సరిపోతుంది మేడం. ఓకే, అనురాధ మీరు క్వశ్చన్ ఏదో అడిగారు కదా, అమ్మాయికి 99 మార్కులు వచ్చి ఏం చేస్తున్నారు అని. అవునండి, ఇప్పుడు విమానం కనిపెట్టింది మేమే, బల్బ్ కనిపెట్టింది మేమే, ఫోన్ కనిపెట్టింది మేమే, ఇన్ని కనిపెట్టాము, మరి మీరేం కనిపెట్టారండి? 99 మార్కులు ఏం చేస్తున్నారు మీరు? అదే అండి, ప్రతి మగవాళ్ళ సక్సెస్ వెనకాల ఆడవాళ్ళు ఉంటారండి, అమ్మ చదివించబట్టే ఆ అబ్బాయిలు అలా తయారు చేస్తున్నారు. పర్వాలేదు, ఓకే, గుడ్. ఇక నేనేమి డిబేట్ చేయను దీని మీద, బట్ వండర్ఫుల్ ఆన్సర్. బట్ చాలామంది అలానే చేస్తుంటారు కదా, 99 మార్కులు తెచ్చుకొని పాపం ఏమి చేయలేక అలా సైలెంట్గా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ నేను ఎప్పుడు అదే అంటుంటానండి, చాలామంది అబ్బాయిలు రుద్దుతారండి, సైలెంట్గా ఉండరు, అబ్బాయిలు రుద్దుతారు. అమ్మా, ఇంత మీనింగ్ ఉందా ఇందులో? అదే అండి, అంటే మేము ఎలాగో సాధించలేకపోయాం, వీళ్ళ ద్వారా అయినా సాధిద్దామని చెప్పి వాళ్ళని రుద్దుతారు, రుద్దేసరికి వాళ్ళు సాధిస్తారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బట్ ఎనీవే, చాలా నైస్ అండి, బాగుంది. అనురాధ గారు మరి చక్కగా ఏం పాట వింటారు మన షోలో ఈరోజు? ముందుగా మా మిత్రురాలు కవిత గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయండి మీ గొంతులో. కవిత గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వండర్ఫుల్ విషెస్, బాగుంది. అలాగే ఈరోజు వరల్డ్ స్లీపింగ్ డే అట కదా, జనరల్గా మీరైతే నిద్ర రావడానికి ఏం చేస్తారు మ్యామ్? నేను, నాకు ఆలోచన ఎక్కువ ఉంటే నిద్ర రాదండి, లేకపోతే పర్వాల, ఎర్లీగా నిద్ర వస్తుంది నాకు, ఎర్లీగా మెలకు వస్తుంది. ఓకే, అంటే ఏదన్నా ఆలోచన వచ్చింది అంటే నిద్ర రాదు ఇంకా? అంతే, మెలకు వచ్చింది అంటే నిద్ర రాదు మళ్ళీ. ఎంత రాత్రి అయినా పొరపాటున రాత్రి 3 గంటలకు అట్లా లేచారనుకో, ఇక అంతేనా? అంతే, ఓ 2 అవర్స్ కొట్టుకోవాలన్నమాట. కాఫీ తాగినా కూడా నిద్ర రాదు, లేట్ అవర్స్ లో కాఫీ తాగినా టీ తాగినా. నాకేంటి అట్లా అవుతుంది? నాకు నిద్ర వచ్చేస్తుంది. అదే, నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి 10, 10:30, 11 గంటలకు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా చదువుకునేవాళ్ళు, నేను కూడా బిల్డింగ్ మీద చదువుకునేవాళ్ళను వాళ్ళతోటే. మా పెద్దమ్మ ఏం చేసేదంటే 11 గంటలకు టీ తీసుకొచ్చేది చేసి, నేను ఇంకా టీ వస్తలేదు ఇంకా టీ వస్తలేదు అని మా అన్నయ్యను మా చిన్న అన్నయ్యను గెలికేది బాగా, ఏ టీ వస్తలేదు తొందర వేరాపోకి దగ్గర, అరే అమ్మ తీసుకొస్తుందిరా ఆగురా అని చెప్పేసి గతం అందరికీ ఛాయ్ వచ్చిన తర్వాత నేను నాకు ఫస్ట్ పోయి అని చెప్పేసి తీసేసుకొని ఛాయ్ తాగిన తర్వాత పెద్దమ్మ అన్న ఇంకేమన్నా ఛాయ్ ఉందా అనేది నేను అనగానే ఆమె కూడా పాపం నేను లాస్ట్కి అడుగుతా అని చెప్పేసి ఇంకొచ్చేది తీసుకొచ్చేది అనమాట. కథం ఆ ఛాయ తగిన 15 నిమిషాలు అంటే పడుకునేది
ఆమె ఛాయ్ ఇచ్చి కిందికి పోకరనే పడుకునేది కథ. వాళ్ళు అనుకునేది అనమాట వీడు ఛాయ్ తాగడం కోసమే ఇప్పటి వరకు మేలుకతో ఉన్నాడు అని చెప్పేసి. నాకు టీ అంటే చాలా ఇష్టము, కానీ టీ తాగితే నిద్ర పట్టదు, సో మానేయాల్సి వచ్చింది నేను బలవంతంగా. అవును, కానీ టీ మానేయొద్దండి. టీ నిజంగా కూడా టీ ఎట్టి పరిస్థితుల్లో మానేది, మనకు ఒక మంచి తోడు అండి. ట్రై చేస్తాను, ట్రై చేస్తాను అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉండింది, కానీ మా పాప ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక 1 ఇయర్ తాగలేదు, సో అప్పటి నుంచి పోయింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా నిద్ర పట్టదు, మధ్యలో ట్రై చేస్తూ ఉంటా ఇయర్లీ వన్స్, ఒకసారి ఒక 1 వీక్ అట్లా, కానీ మళ్ళీ సేమ్. అంటే ఒకసారి అలవాటు తప్పిందంటే నేను టీ లేకుండా ఉండలేనండి. నేను గర్ల్ ఫ్రెండ్ లేకుండా అయినా ఉండగలుగుతాను, కానీ టీ లేకుండా అసలు ఉండలేను. సరేనే అన్న దగ్గర, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే టు యూ. బై బై అండ్ హ్యాపీ వీకెండ్. అలాగే మరి మన అయ్యో మన సారేడి సుధాకర్ గారు, సుధాకర్ గారు, అయ్యో సుధాకర్ గారు కాల్ కట్ అయిపోయినట్టుంది. యా లైన్ లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? పూర్ణ గారు ఉన్నారా? పూర్ణ అండ్ సుగుణ గారు ఇద్దరు ఉన్నట్టున్నారు. సుగుణ గారు గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను అమ్మా. అవును యా. డైలాగ్ చెప్పాలి సార్, మీరు డైలాగ్ చెప్పకట ముందుగా మేడం తోటి ఒక మాట మాట్లాడదాం. మేడం ఎలా ఉన్నారండి? నిద్ర రావాలంటే మీరు ఏం చేస్తారు? పడుకుంటాను మామా. సుధాకర్ గారు ఏంటి ఫోన్ పెట్టేశారు మీరు? నేను సుధాకర్ గారు, సుధాకర్ గారు అని చెప్పేసి గొంతు దించుకొని మరీ అరుస్తున్నాను. ముందుగా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను సార్, ఇవాళ అసలు మీరు చెప్పిన జోకులకి ఎంత రియాలిటీ ఉంటుందంటే అసలు మాకు ఇక్కడ లాఫింగ్ ఎక్సర్సైజ్ కన్నా ఎక్కువ ఇన్స్పిరేషన్ వస్తున్నారు, నిజంగా రియాలిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పూర్ణ గారు ఏదో చక్కని డైలాగ్ చెప్తారట, ఆ డైలాగ్ కూడా విందాం మనం. పూర్ణ గారు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తున్నారు. నేను కూడా ఇప్పుడే ఒక 2 డైలాగులు చూశాను. సరదాగా అందరం ఒక్కొక్క డైలాగ్ చెప్దాం ఈరోజు. పూర్ణ ఏం డైలాగ్ చెప్తారో చూద్దాం. చెప్తాను. మనిషికి ధనమే ప్రపంచం కాదు, దరిద్రం ఇంటి అడ్రస్ కాదు, కష్టపడి పనిచేసే ఆయుధంగా మారి ఆ రెండిటి స్థిరస్థలను ఖండించు. మళ్ళొక్కసారి. మనిషికి ధనమే ప్రపంచం కాదు, దరిద్రం ఇంటి అడ్రస్ కాదు, కష్టపడి పనిచేసే ఆయుధంగా మారి ఆ రెండిటి స్థిరస్థలను ఖండించు. వండర్ఫుల్, ఎంత అంటే ఎంత బాగుందండి, అద్దిరిపోయిందండి. అలాగే నలిని గారు, మీరు ఒక డైలాగ్ చెప్తారా? ఓకే సార్, బాయ్ సార్. ఉండండి ఉండండి ఉండండి, మీ డైలాగ్ అందరున్నప్పుడు అందరి డైలాగ్ మీరు వినాలిగా. ఎట్లా సార్ ఇది, నాకు అర్థం కాదు. వచ్చి మీ పని మీరు చేసుకొని పోయిన తర్వాత వద్దా? సరే సరే, నో ప్రాబ్లం సార్, ఊరికే అన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పూర్ణ గారు వినండి సార్, మీరు రేడియో ఆన్ చేసుకొని వినండి. రేడియో ఆన్ చేసుకొని వినండి. రైట్. అలాగే చెప్పండి అమ్మా. మీకు క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను మామా. చెప్పండి అమ్మా. మగవాళ్ళు అన్ని కనిపెడుతున్నారు కదా, మగవాళ్ళని కనిపెట్టేదే మేము కాదు మామా, మళ్ళీ ఇంకేం కనిపెట్టాలి? మగవాళ్ళు చాలామంది కనిపెడుతూ ఉన్నారు, కానీ కనిపెట్టేదే మేం కాబట్టి అంటారు. ఏమన్నా ఆన్సర్ అండి ఇది, ఏమన్నా ఆన్సర్ అండి. అబ్బాబాబాబాబా, అద్భుతం అండి. నిజంగా కూడా చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు నిజంగా కూడా. నలిని గారు ఏమండి? నలిని గారు చెప్పండి. ఏం చెప్పనండి, ఈరోజు నేను వింటా ఉంటాను మీరు అందరు మాట్లాడుతుంటే. ఓకే, మీరు వింటూ ఉంటారా? యా మామా, నేను ఒక డైలాగ్ చెప్పేదా? సరే మీరు మాట్లాడుకోండి, నేను బూత్రా, నేను బయలుదేరి. సరే సరే చెప్పండి. నేను మీకు ఒక ఒక నాకు ఒక ఎన్ని పంపించారు ఈరోజు? 3 పంపించారు.
మూడు మంచి ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అవి. మూడు కవితలు పంపించారు, ఆ కవితలు చెప్తాను. ఫస్ట్ నేను సుగుణ గారి డైలాగులు విన్న తర్వాత ఆ కవితలు చెప్తాను. చెప్పండి చెప్పండి మామ, బాగుంటాయి మీరు చెప్తే. ఈ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఎంత మంచితనంలో బతుకుతున్నా కూడా, నువ్వు ఎంత మంచితనంలో బతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది, దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది, ఇదే ఈ లోకం నైజం అని చెప్పేసి. ఎంత బాగా చెప్పారు మామ, ఎంత బాగుంది, చాలా బాగుంది నిజంగా మామ. వాహవా 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 అంటారు, దాన్ని విడదీయొద్దు, వాహవా అని సపరేట్ గా ఉంటుంది. వావా వావా అన్నట్టుంది ఊళ్ళో, వావో 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 వావా అంటున్నారా, వావా వావా అంటున్నారా, అర్థం చెప్పండి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే, భార్య భర్త భార్యను కొడుతున్నాడు అనుకో, వావో వావో నన్ను కొడుతుండు నన్ను కొడుతుండు, ఇది వావో అంటుందా వావో అంటుందా అర్థం కాదు. యా వాహవా అన్నది ఎక్కడ యూజ్ చేశాడంటే, వాహవా నీ యవ్వను, వాహవ్వా అంటే ఏందో తెలుసా, వాహవ్వా అంటే ఏంటో తెలుసా, చుప్పు పనండి, మార్వెలస్ చెప్పండి సుగుణ గారు. ముందుగా మనం వాణి వాణి గారిని అడుగుదాం. వాణి గారు చెప్పండి సార్, ఎలా ఉన్నారండి వాణి గారు? ఎన్ని ఎన్ని రోజులైంది మీతో మాట్లాడక, అసలు మన గ్రూపు మీరు సుధా గారు నళిని గారు అలాగే సుగుణ గారు మన గ్రూప్ ఆఫ్ పీపుల్ నలుగురు, మీరు ఇట్లా పోతే ఎట్లా? అదే మీరు రేపు కంటిన్యూ వచ్చినా నాకు ఉండదు, మళ్ళీ మండే రోజు మాట్లాడుకోవాలి మనం. అందుకే సార్ నేను సాటర్డే సండే చుట్టీగా మండే కంపల్సరీ వస్తాను అంటున్నాను. సాటర్డే సండే చుట్టీ అన్నమాట. ఓకే బాగుంది. ఏం చేశారు ఈరోజు మీ ఆయన కోసం ఇంట్లో? ఏం చేస్తామండి, పప్పు మామిడికాయ చేస్తాం, ఆలూ ఫ్రై చేస్తాం, ఆవకాయ ఉంటుంది, పప్పడ్ ఫ్రై ఉంటుంది, ఇంకేముంటాయండి, అంతేగా అంతేనా? ఇవన్నీ ఉండేది కదా, స్నాక్స్ ఏమైనా చేశారా? స్నాక్స్ అంటే బ్రెడ్ బజ్జీస్, బ్రెడ్ బజ్జీ చేసా, బ్రెడ్ బజ్జీ. యా ఓకే, మీ కాసారుగా బజ్జీ తిన్న తర్వాత ఇప్పుడు మీరు ఉండినే తింటారా మళ్ళా తర్వాత? గిన్ని గిన్ని తింటా రమ్మా, నాకు అర్థం కాదు. సరే చేసి బజ్జీయే చేశాను, బ్రెడ్ బజ్జీ ఇలా రెండు రకాలుగా తినలేదు, రెండు కలిపి ఒకే స్నాక్ చేస్తాను, అదే తిన్నా. అవునండి, నాకు బాగుంటుంది బ్రెడ్ బజ్జీ. యా మొన్న ఇట్లనే నేను ఒక ఆమ్లెట్ వేసుకున్నానండి, టైం అవుతుంది బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి వేసానండి. నేను అది స్వీట్ బ్రెడ్ తెచ్చుకున్నాను, స్వీట్ బ్రెడ్తో వేసానండి. చినియా మా జీవితం స్వీట్ బ్రెడ్తో ఎవడన్నా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాను. అయితే అప్పుడు అనిపించేసింది మామూలు ప్లెయిన్ బ్రెడ్డే తెచ్చుకోవాలి, ప్లెయిన్ బ్రెడ్డే తినాలండి ఇటువంటి ఆమ్లెట్లలో. స్వీట్ బ్రెడ్ తోటి అసలు ఎవరు కూడా చేసుకోవద్దండి నిజంగా కూడా. స్వీట్ బ్రెడ్ ఉంటుందా? అయ్యో స్వీట్ బ్రెడ్ లేకపోవడం ఏంటండి? నల్లి గారు ఒకసారి చెప్పండి మేడం కి, చెప్పండి అమ్మా. స్వీట్ బ్రెడ్ ఉంటది, వినండి, సరిహద్దుల్లో చలికి మంచుకి ఎండకి వానకి రాయకి రప్పకి బుల్లెట్లకి అలవాటు పడి
ఉక్కులా ఉంది. ఏ జ్ఞానేశ్వరరావు, ఎవ్రీ సోల్జర్ ఈజ్ అ టైగర్, ఎవ్రీ మిలిటరీ ఆఫీసర్ ఈజ్ అ లయన్. అప్పులలో సింహాలు పంజావిప్పి దేశాన్ని కాపాడబట్టే మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. ఏ జ్ఞానేశ్వరరావు, అండర్స్టాండ్? క్యా బాత్ హై, ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు నల్లి గారు. నేను ఏమో అనుకున్నాను, ఎంత పవర్. నేను మీరు మధ్యలో ఒకసారి మళ్ళీ చెప్పి డైలాగు, మీరిద్దరు సైలెంట్గా ఉండండి, కొంచెం సీరియస్గా. ఏ జ్ఞానేశ్వరరావు అట్లా రెడీ, 1 2 3 గో. ఒళ్ళెలా ఉంది, ఒళ్ళ సరిహద్దుల్లో చలికి మంచుకి ఎండకి వానకి రాయికి రప్పకి బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులా ఉంది. ఏ జ్ఞానేశ్వరరావు, ఎవ్రీ సోల్జర్ ఈజ్ ఎ టైగర్, ఎవ్రీ మిలిటరీ ఆఫీసర్ ఈజ్ ఎ లయన్. ఆ పులులు సింహాలు పంజావిప్పి దేశాన్ని కాపాడబట్టే మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోతున్నారు. అర్థమైందా? అదిరిపోయింది. ఎంత బాగా చెప్పారు నిజంగా కూడా. వాణి గారు బాగా చెప్పింది కదా. సూపర్ అండి. ఆవిడ ఏంటంటే ఏ టు జెడ్ మేడం. అవునా? ఎనీ ప్లేస్ ఎనీ వన్ ఎనీ టైం ఏ టు జెడ్ ఏం కావాలని, అది టైం టు టైం మీకు ఏం కావాలని అది ఇచ్చేస్తారండి. కాలాన్ని బట్టి మారిపోయేది కాదండి ప్రేమ అంటే. నిత్యం నవ్వుతూ ఉండే పసిపాప లాంటిది ప్రేమ. నీ ప్రేమే లేనప్పుడు నా ఊపిరి ఉండి ఏం లావు. నన్ను నాలానే ఉండనివ్వండి. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నా మౌనం కూడా మీకు వినిపిస్తుంది. నేస్తమా, వావ్. దీనే ఇప్పుడు కొంచెం కోపంగా చెప్పరా. హే మిస్టర్ కాలాన్ని బట్టి జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వర్ ప్రేమ డైరెక్ట్. ఏ మిస్టర్ జ్ఞానేశ్వర్ అని చెప్పు. ఏ జ్ఞానేశ్వర్, కాలాన్ని బట్టి మారిపోయేది కాదు ప్రేమ. ఎప్పుడు నవ్వుతూ ఉండే పసిపాప లాంటిది రా ప్రేమ అంటే. నీ ప్రేమే లేనప్పుడు నా ఊపిరి ఎందుకు అనుకుంటున్నావు ఏంట్రా? నేను నాలానే ఉంటాను. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే చంపటం కాదు, నన్ను నాకు దూరంగా వెళ్ళడం కాదు, నా మౌనాన్ని కూడా అర్థం చేసుకొని ప్రేమిస్తూ ఉండు నన్ను. అండర్స్టాండ్? అరే దీనికి వచ్చి రొమాంటిక్ చెప్పండి చూద్దాం. జ్ఞానేశ్వరరావు. ఏ జ్ఞానేశ్వరరావు, ఇంకా 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 నువ్వు మరీ అంత మరీ పొద్దుగాలే పొద్దుగాలే సప్తం అయింది జ్ఞానేశ్వరరావు. ఏందమ్మా నాకు అర్థం కాదు. మరీ మరి అంత ఇన్వాల్వ్ అవసరం లేదు, మామూలుగా కొంచెం కొంచెం లవ్లీగా రొమాంటిక్గా చెప్పండి అంటే మరీ వద్దు ప్లీజ్ చంపొద్దు మీరు. రెడీ రెడీ, ఇన్వాల్వ్ ఇన్వాల్వ్. జ్ఞానేశ్వరరావు అట్లా కాదు, మరి కాలాన్ని బట్టి మారిపోయేది కాదు ప్రేమ అంటే. ఇది ఇది అట్లా కాదు, ఇది ఇట్లా కరెక్ట్ రావట్లేదు. ఇది ఇప్పుడు ఎట్లా అంటే జ్ఞానేశ్వరరావు ఇద్దరు మీరు ఒక దగ్గర కూర్చున్నట్టు అట్లా కాదు, కొంచెం హస్కీగా కొంచెం రొమాంటిక్గా చెప్పేదే. ఇవ్వలేరు మీ పక్కన, ఇవ్వలేరు. ఓన్లీ వైజాగ్లో వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి. పల్లెలు తీసుకో, ఆకలిస్తుంది నాకు. నీకు ఒక విషయం చెప్తాను జ్ఞానేశ్వరరావు. అరే కాలాన్ని బట్టి మారిపోదు జ్ఞానేశ్వరరావు ప్రేమ అంటే. ఎప్పుడు నవ్వుతూ ఉండే పసిపాప లాంటిది ప్రేమ. నాకు నీ ప్రేమ లేనప్పుడు నేను జీవించి ఉండి ఏ లాభం జ్ఞానేశ్వరరావు? నన్ను నాలాగే ఉండదివు, నన్ను మార్చొద్దు, నీ ప్రేమలో నన్ను కొట్టుకుపోయేలా చేయొద్దు. నిజంగా నువ్వు ప్రేమించావనుకో నా మౌనం కూడా నీకు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మనం దూరంగానే ఉందా జ్ఞానేశ్వరరావు? నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. సూపర్ అండి, అసలు ఏం చెప్తున్నారు అసలు, మై గాడ్నెస్.
ఓకే, ఇప్పుడు సుగుణ గారు వంతు వచ్చేసింది. సుగుణ గారు, జ్ఞానేశ్వరం మీద మీరు కూడా ఒకటి చెప్పాలి. ఏదన్నా? నేను చెప్పలేను మామా, నా వల్ల కాదు. కాదు జ్ఞానేశ్వర్, నేను చెప్పలేను జ్ఞానేశ్వర్. ఎవరెవరు ఏమో చెప్తారు జ్ఞానేశ్వర్, బట్ నేను మాత్రం అలా చెప్పలేను. ఊరికనే ఊరికనే ఒక్క డైలాగ్ అన్న, ఒక్క డైలాగ్ అన్న. కాదమ్మా, కాదు కాదు, ఏదో ఒక డైలాగ్ ఊరికనే. జ్ఞానేశ్వర్ ఏం చేస్తున్నావు, జ్ఞానేశ్వర్ ఎక్కడ పోయావు నువ్వు అని ఒక డైలాగ్ చెప్పండి చూద్దాం. రెడీ? పోను. లేదు జ్ఞానేశ్వర్, నేను చెప్పలేదని చెప్పు. సార్ చెప్పలేను, నా వల్ల కాదు. అది కాదు, లేకుండా పని చేయి జ్ఞానేశ్వర్. ఇంట్లో అన్ని రకాల వంటలు చేశాను నీకు కావాల్సినటువంటివి అని, కొన్ని వంటల పేర్లు అనే చెప్పు చూద్దాం. బాగా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు సుగుణ గారు. రెడీ? 1 2 3 గో. వంటల పేర్లు చెప్పారు జ్ఞానేశ్వర్. నీకోసం అన్నీ వండాను జ్ఞానేశ్వర్. నీ నాకు తెలుసు నీకు వంటలంటే చాలా ఇష్టమని. అవి ఇవి అది ఇది రా రా జ్ఞానేశ్వర్, వచ్చి భోంచి అను. రెడీ? టేక్. అరే ఏం కాదు, నేను ఉన్నాను కదా, నేను ధైర్యంగా ఉన్నాను. రెడీ? స్టార్ట్. మనకు ఓన్లీ 1 మినిట్. ఇప్పుడు మళ్ళీ పద్మజ గారు కాల్ చేస్తారు, నాకు టెన్షన్ పెట్టేస్తుంది. రెడీ? జ్ఞానేశ్వర్ మీకోసం అన్ని వంటలు చేసి పెట్టాను, మీకు ఇష్టమని. చికెన్ చేశాను, ఫిష్ చేశాను, ఇంకా బిర్యానీ చేశాను, మటన్ చేశాను, స్వీటు గులాబ్ జామ్ చేశాను. అవన్నీ తిందు కానీ రా జ్ఞానేశ్వర్. ఇప్పుడు ఇప్పుడు వాణి గారు మీరు ఏం చేయాలి తెలుసా? వాణి గారు ఇదే డైలాగును మీరు ఏడ్చుకుంటూ ఇన్ని వేసారా జ్ఞానేశ్వర్, వచ్చి తిండిపోదురా జ్ఞానేశ్వర్, లేకుంటే అవి ఖరాబ్ అయిపోతాయి జ్ఞానేశ్వర్ అని మీరు చెప్పాలి ఇప్పుడు సరదాగా. సరేనా? రెడీ అమ్మా? రెడీ. వెరీ గుడ్. నువ్వు మరీ రొమాంటిక్ పోతున్నావు, ఏడవాలి ఏడవాలి, రొమాంటిక్ కాదు. రెడీ? నువ్వు వస్తావని నేను ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ బిర్యానీ, బజ్జీ, ప్లస్ గులాబ్ జామ్ కూడా చేశాను. నువ్వు ఇప్పుడు లాస్ట్ మినిట్ లో రాను అంటే నేనేం చేయను జ్ఞాన్. అవన్నీ నేను తినలేను, పారిలేను, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాచుకోలేను. రోజు అవి తిని నేను హాస్పిటల్ పాలు అవ్వలేను. ప్లీజ్ 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 జ్ఞాన్, నా కోసం నా కోసం నా కోసం ఒక్కసారి రా జ్ఞాన్, ఒక్కసారి వచ్చి తినేసి బాగున్ను తిను బాలేను క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపో జ్ఞాన్, ప్లీజ్. జ్ఞానేశ్వరిని అంతలావడం పిలవాల్సిన అవసరం లేదు. జ్ఞానేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు కానీ జ్ఞానం లేని అజ్ఞానిని పిలవాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి పార్టీ చేసేసుకుందాం. అది కదా? సరేనండి. మీరు మీరు మామూలు వ్యక్తులు కాదండి బాబు. అమ్మా, నేను ఏమో అనుకున్నా ఏమో అయిపోయింది. మళ్ళా ఇంకా జ్ఞానట వాయబో. మధ్యలో ఏదో వర్డ్ యూజ్ చేసావు, మధ్యలో ఏదో అన్నావు. నువ్వు నువ్వు అన్నావా? ఏంటది? రెండు మూడు సార్లు ఏదో అన్నావు చూడు. నువ్వు అని ఎప్పుడు నువ్వు అన్నావు. ఎంత బాగా అన్నావు తెలుసా? ఒక్కొక్క 2-3 సార్లు అని ఏడ్చుకుంటూ జ్ఞాన్ జ్ఞాన్ అని. అన్ని వేస్ట్ వేస్ట్ అయిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి దాయలేను, నేను తినలేను, పారిలేను. ప్లీజ్ జ్ఞాన్, నా కోసం రా, వచ్చి నచ్చిన తిను, నచ్చకపోయిన క్యారేజ్ పెట్టుకుని పో, ఓ పని అయిపో. చంపేశారండి నిజంగా కూడా, అదిరిపోయింది అసలు. వెరీ గుడ్ అండి. ఇగో ఈ టాలెంట్ కావాలండి అందరికీ. సుగుణ గారు కానివ్వండి, నల్లి. ఏంది ఇప్పటి వరకు గొంతు బాగానే ఉండే ఇట్లా అయింది ఏది? సుగుణ గారు ఓకే.
ఇప్పుడు నెక్స్ట్ జ్ఞానేశ్వర్ రెడీగా ఉండండి. సుధా గారు మీరు ఒక నిమిషం సుధాక సుధా గారు విన్నారా ఇప్పుడు ఇప్పటి వరకు కార్యక్రమం విన్నారా మీరు? మన వాళ్ళ టాలెంట్ ఏందో విన్నారు కదా, మన వాళ్ళ టాలెంట్. ఓకే, ఈ మధ్య బాగా ఎండలో తిరిగి నల్లగా అయిపోతున్నావు జ్ఞానేశ్వర్, రా నీ ముఖానికి ఫేషియల్ చేస్తాను, నీకు నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, రా జ్ఞానేశ్వర్. నువ్వు ఎండలో తిరిగి అలా కందిపోతున్నా నేను చూడలేను జ్ఞానేశ్వర్. రాత్రి అయిపోయిందంటే నేను గుర్తుపట్టడం కష్టంగా ఉంది జ్ఞానేశ్వర్ అని చెప్పేశారు. రెడీయా సుధా గారు? రెడీ 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 రెడీ. ఏంటి అంత నల్లగా అయిపోయావు, ఏంటి ఆ కలర్ లేకుండా హెయిర్ ఏంటి, ఏమన్నా బాగున్నావా, హీరో లాగా ఉండేవాడివి, నువ్వేంటి ఇలా తయారైపోతే నన్నేం చూస్తావు ఇంకా. రా జ్ఞానేశ్వర్ రా, ఇలా రా, ఇలా కూర్చో, నీకు ఫేషియల్ చేస్తాను, కలర్ వేస్తాను, మళ్ళా హీరోలా తయారు చేస్తాను. రా జ్ఞానేశ్వర్ ప్లీజ్ ఇలా రా, ఇలా వచ్చి కూర్చో, నీకోసమే నువ్వు ఆ జ్ఞానేశ్వర్ ను మేకప్ రావడానికి పిలిచినట్లేదు. కాదు ఆయన వచ్చి మేకప్ చేస్తా, మేకప్ ఫేషియల్ చేసుకో రా జ్ఞానేశ్వర్ అని పిలిచినట్లేదు అది. రా జ్ఞానేశ్వర్ వచ్చి తిరిపో అన్నట్టుంది అది. ఎనీవే దట్స్ సో నైస్ ఆఫ్ యూ, అండ్ అందరు కూడా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ నలిని గారు, బాణి గారు, సుధా గారు అండ్ సుగుణ గారు ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ మామాజీ, టేక్ కేర్. వెల్ మామాజ్ ఇన్ మామీజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది. మళ్ళీ తర్వాత కలుసుకునే ప్రయత్నం చేద్దాం, అంటే మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చక్కగా హాయిగా నవ్వుకున్నారు కదా, నాకు కావాల్సింది కూడా అలానే. ఎవరైనా కూడా కొంచెం టాలెంట్ కొంచెం సరదాగా మాట్లాడతారంటే డెఫినెట్గా వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సరేనా, మళ్ళీ మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్.